హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నటుడు, సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జస్వంత్ మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ 3 వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యూట్యూబ్లో రాత్రికి రాత్రే స్టార్గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ ప్రస్తుతం ఓ టీవీ ఛానల్ రియాలిటీ షోలో సైతం పార్టిసిపేట్ చేస్తున్నాడు. అయితే తాజాగా అతడు ప్రధాన పాత్రలో వచ్చిన సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందింది. అంతేకాదు, షణ్ముఖ్ జస్వంత్కు అటు సోషల్ మీడియాలో కూడా చక్కటి ప్రజాదరణ ఉంది. వెబ్ సిరీస్లలో ఎంతో సున్నితంగా కనిపించే షణ్ముఖ్ రియల్ లైఫ్లో మాత్రం బ్యాడ్ బాయ్ అని పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ ఘటనలో అదుపులోకి తీసుకున్న షణ్ముఖ్ జస్వంత్ మీడియాను ఎదుర్కొనే సమయంలో ఓ సంచలన వ్యాఖ్య చేశాడు. కెమెరాలు ఆఫ్ చేయమని, తాను యాక్సిడెంట్ చేసినప్పటికీ ఎవరు హాస్పిటల్లో పడలేదు కదా అంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. తాగి వాహనం నడిపి యాక్సిడెంట్ చేసి బాధితులు ఆసుపత్రిలో పడనంత మాత్రాన తప్పు జరగనట్లేనా అంటూ నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ యాక్సిడెంట్లో 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలను షణ్ముఖ్ కార్ ఢీకొట్టింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నటుడు షణ్ముఖ్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో షణ్ముఖ్ మోతాదుకు మించి మద్యం సేవించాడని తెలుస్తుంది. బ్రీత్ అనలైజర్ టెస్టులో 170 పాయింట్లుగా తేలడంతో కార్ సీజ్ చేశామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గతంలో హీరో నిఖిల్, యాంకర్ ప్రదీప్, ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ లాంటి సెలబ్రిటీ స్టేటస్ పొందిన యువకులు ఇటువంటి వివాదాలు చిక్కుకోవడంతో వారి అభిమానుల్లో సైతం ఆందోళన నెలకొంది. అయితే షణ్ముఖ్ జస్వంత్ మద్యం మత్తులో ఇలా చేయడం వెనుక బలమైన కారణం ఉందనే పేరు వినిపిస్తుంది. దీనిపై విచారణలో నిజాలు బయటపడే అవకాశం ఉంది. అయితే షణ్ముఖ్ జస్వంత్ తాజాగా మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కవరేజీ కోసం వచ్చిన జర్నలిస్టులను సైతం దుర్భాషలు ఆడినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసు పలు ట్విస్టులతో సాగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. ఏం పేరు మాట్లాడుతావు? ఏం పేరు మీది? ప్లీజ్ అన్నా, ఒకసారి మాట్లాడదాం. ఫోన్ కాదన్నా, డబ్బులు ఇచ్చా, డబ్బులు కాదన్నా, ఒకసారి మాట్లాడదాం. డబ్బుల కోసం అయితే ఎప్పుడే ఇచ్చేస్తానన్నా, అది కాదన్నా, ఒకసారి మాట్లాడదాం అన్నా, ప్లీజ్ అన్నా. నేను కావాలని చెప్పుకోని, ఎవరైనా అక్కడ ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారా? లేదు కదమ్మా, ఎవరు హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు. మరి ఎందుకన్నా ఇంత చేస్తున్నారు? ఫోన్ రికార్డ్ చేస్తున్నారు, ఒకసారి నాతో మాట్లాడండి. నేను తప్పు అనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. సార్, మాట్లాడదాం అన్న. ఏం పేరు మీది? ప్లీజ్ అన్నా, ఒకసారి మాట్లాడదాం అన్నా. ఫోన్ కాదన్నా, డబ్బులు ఇచ్చా, డబ్బులు కాదన్నా, ఒకసారి మాట్లాడదాం. డబ్బుల కోసం అయితే ఎప్పుడే ఇచ్చేస్తానన్నా, అది కాదన్నా, ఒకసారి మాట్లాడదాం అన్నా, ప్లీజ్ అన్నా. నేను కావాలని చెప్పుకోని, ఎవరైనా అక్కడ ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారా? లేదు కదమ్మా, ఎవరు హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు. మరి ఎందుకన్నా ఇంత చేస్తున్నారు? ఫోన్ రికార్డ్ చేస్తున్నారు, ఒకసారి నాతో మాట్లాడండి. నేను తప్పు అనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి.